విక్షేపణ చేస్తున్నప్పుడు తిరిగే సమయంలో కూడా మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు? అంటే ఏరియా ఏరియా వెళ్తున్నప్పుడు కానీ, జెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేడీస్ తో మాట్లాడుతున్నప్పుడు కానీ. నిజాన్ని చెప్పాలంటే మాతో జెంట్స్ ఎక్కువ ఇది చేస్తారు, చులకనగా చూస్తారు. లేడీస్ బాగా మమ్మల్ని లైక్ చేస్తారు. అక్క మీ శారీస్ బాగున్నాయి, మీరు బాగా రెడీ అయ్యి వస్తారు రోజు, మాకు మంచిగా అనిపిస్తుంది మీరు వస్తే, అసలు మీతో మాట్లాడినంతే మాకు టైం తెలియదు, అట్లా మంచిగా. లేదు జెంట్స్ ఏంటంటే ఇంకా మామూలుగా తప్పదు కదా, ఇంకా వెంటకెళ్ళి కొట్టడం నడుస్తుంటే, లేకుంటే ఏమన్నా వీళ్ళు ఉంటారు కదా చిల్లర వాళ్ళు, ఇంకా వాళ్ళు ఉండి అవి తీసుకొని కొట్టడము, ఎక్కిరియడము, ఇట్లా మేము క్లాప్స్ కొట్టిన వాళ్ళు కూడా కొట్టి ఎక్కిరియడము, ఇవన్నీ చేస్తారనమాట. ఇంకా అవన్నీ పట్టించుకుంటూ పోతే మాకు ఇబ్బంది. మేమేమనుకోము, ఎవరేమనుకున్నా ఎవరు పాపని వాళ్ళు పోతారు అనుకొని ముందడు మా పని అయితే మేము చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే పర్సనల్ గా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇట్లా వెళ్ళినప్పుడు? చాలా అంటే ఎట్లా చేశారు? నేను ఒకసారి ఫంక్షన్ కి వెళ్ళేసి వస్తున్నా, మా దాంట్లో ఫంక్షన్ కి వెళ్ళేసి వస్తుంటే మలక్పేట నుంచి చదరగట్టు వచ్చే రోడ్ లో నైట్ 1:30 అవుతుంది. నేను కొంచెం ఇట్లా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని వస్తున్నాను. వస్తుంటే నన్ను మామూలుగా పిలుస్తున్నారు, నేను బర్త్స్ పెట్టుకుని ఉన్నాను, నేను వినట్లేదు వాళ్ళ వాయిస్, నాకు తెలియదు వాళ్ళు పిలుస్తున్నారని కూడా. అరుస్తున్నారు, నేను పట్టించుకోవాలి, హార్న్స్ కొడుతున్నారు, నా బండి ముంగడికి వచ్చి ఇట్లా కట్స్ కొడుతున్నారు. నేను అంతా బండి మీద వెళ్తారా? నేను నా స్కూటీ బైక్ ఉంది, స్కూటీ ఉంది, స్కూటీ మీద మాక్సిమం చిన్న చిన్న దగ్గరలో అంటే స్కూటీ మీద వెళ్తాను. కొంచెం అంటే ఆటో ఎక్కువ, ఆటో ప్రిఫరెన్స్ ఇస్తాను. అయితే బండి మీద లేట్ అవుతుంది కదా, మళ్ళీ నైట్ టైంలో ఆటోస్ అవి ఉండవు మంచి చేయడానికి, ఇంకా స్కూటీ మీద వస్తుంది, నా ముందు కట్స్ కొట్టి చేస్తున్నారు. నేను వాళ్ళు పిలుస్తుంది పట్టించుకోలేదు, తాగున్నా నైట్ 1:30 బీసీస్ తీసుకొని పళ్ళు మన ఇప్పుడు కొట్టారు. బండి ఆపి చూస్తే ఇంకా వాళ్ళ బండి స్పీడ్గా వెళ్ళిపోయినారు, నేను అక్కడే స్ట్రక్ అయిపోయినా. ఇంకా ఏం చేయలేము, ఎవరికి ఏం చెప్పిన ఎవరు అర్థం చేసుకోలేరు. పాపం ఎవరో ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు పక్క నుంచి, వాళ్ళు ఉంటే నన్ను అయ్యో అమ్మ అని చెప్పి దగ్గరకు వచ్చారు. చూట్లో చిన్న ఇట్లా స్ప్లాట్లా పడి రక్తం వచ్చింది. వాళ్ళు ఉండి ఇంకా అయ్యో అమ్మ అని చెప్పని అదే నా డ్రెస్తో ఇట్లా తూర్చారు. సరేమ్మా నేను వెళ్తానని చెప్పని నా నుంచి వచ్చేసాను. ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి సంఘటనలు ఫేస్ చేసినప్పుడు? అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా బానే ఉంటారు, కానీ మీలాంటి వాళ్ళని మాత్రం ఇట్లా చేస్తూ ఉంటారు, ఏమనిపిస్తుంది? అదే వచ్చింది కదా మా లాంటి వాళ్ళకి వచ్చిన బాధ అనేది. ఇవన్నీ కామన్, ఇంకా పట్టించుకోము. ఇలాంటి చాలా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కూడా ఇట్లాంటి ఫేస్ చేసే ఉంటారు. ఇలాంటి చాలా చాలా అంటే చాలా గొడవలు అవుతుంటాయి. పెళ్లి చేసుకోవచ్చా మీ జోగిని వ్యవస్థలో? అసలు యాక్చువల్ గా మా జోగినీస్ అంటేనే మేము, మా గురువు అని ఒకరు ఉంటారు, మా గురువే మాకు తాళి కట్టి మమ్మల్ని ఇచ్చేస్తారు పెళ్లి. మా గురువుని మేము వివాహం చేసుకుంటాం. తర్వాత ఒక్క గురువునే అందరు వివాహం చేసుకుంటారు? మేఘన యాదవ్, మామిన్ల మేఘన యాదవ్ మా గురు. ఓకే, తను నాకు ఎక్కడ ఉంటారు? అక్కడ టీకేఆర్ కమ్మ ఎల్బి నగర్ సైడ్ ఉంటారు. ఎల్బి నగర్ సైడ్ మా గురు ఆవిడ, తను నా తను మాకు పుస్తక కట్టి మమ్మల్ని వివాహం చేసుకుని ఉంటారు. తర్వాత మా పర్సనల్ స్వచ్ఛలోపు మా ఇష్టం. ఇంకా మేము కూడా ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంటాం. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్తున్న పేరు మేఘన యాదవ్. యాదవ్ అంటే ఆ మనిషి, ఆ మనిషి కూడా మీ మా కమ్యూనిటీకి సంబంధించి, మీ కమ్యూనిటీకి సంబంధించి అందరూ, అంటే ఎవరు ఇట్లా చేంజ్ అయినా సరే వెళ్ళి పెళ్లి చేసుకోవాలి తన్ని అని రూల్ అందరం? ఎవరు ఇష్టం వాళ్ళు. ఇప్పుడు మా జోగినీస్ అంటే అదే చెప్తాను, మా దాంట్లో 2 టైప్స్ ఉంటారు, జోగినీస్ వేరు, ఇజ్రాయల్ వేరు. ఇజ్రాయల్ అంటే ఆ లైఫ్ కంప్లీట్ సపరేట్, ఈ లైఫ్ కంప్లీట్ సపరేట్. అంటే జోగినీలు అయితే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళ గురు వాళ్ళను ఇది చేసుకో. అంటే మ్యారేజ్ చేసుకోవడమే కాకుండా సంసారం కూడా చేయాలి అతనితో? అట్లా ఏమి ఉండదు, సంసారం అనేది ఏమి ఉండదు. గురువు అన్నప్పుడు ఇంకా మమ్మల్ని ఇది చేసి మాకు పుస్తకం కట్టి ఇది చేస్తారు. తర్వాత మా పర్సనల్ ఎట్లుంటుంది, మీ ఫార్మాలిటీ ఎట్లుంటుంది పెళ్లి చేసుకునేటప్పుడు? నార్మల్ ఇప్పుడు బయట ఒక అబ్బాయికి అమ్మాయికి ఎట్లయితుందో యాస్టిస్ అట్లే అవుతుంది. కాకపోతే దేవుడి పేరు మీద మాకు పుస్తకం అనేది చేస్తారు. అంటే ఆ మేఘన యాదవ్ అనే మనిషి ఒంటరిగానే ఉంటాడా లేకపోతే? ఒంటరిగానే ఉంటాడు. ఓకే, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చా కలవడం? వెళ్తుంటాం, కలుస్తుంటాం, మా గురువు దగ్గరికి వెళ్తుంటాం, వస్తుంటాం, అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు కూడా మాకు బాగా దగ్గర తీసుకుంటారు, మా కమ్యూనిటీ మాకు సపోర్ట్ ఉంటది అనమాట. అయ్యో నా పిల్లలు ఎక్కడ పోతారు అని. అంటే ఇప్పుడు ప్రతి జోగిని అని పేరు చెప్పుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ పెళ్లి చేసుకుని ఉన్న వాళ్ళేనా? కొంతమంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. చేసుకోకపోతే ఏమైనా అవుతుందా? అంటే అట్లాంటిది ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు మ్యారేజ్ అయిందా మేఘన యాదవ్ తో? చేసుకున్నారు. ఎప్పుడు ఎప్పుడు జరిగింది? ఇది 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుంది, 5 1/2 ఇయర్స్ అట్లా అవుతుంది. ఇంకా తర్వాత పర్సనల్ లైఫ్ వచ్చేలోపు ఒక అబ్బాయితో ఉండొచ్చు అని అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఎట్లా, అబ్బాయి వచ్చి మిమ్మల్ని అడుగుతాడా, మీరు వెళ్ళి అబ్బాయిని అడుగుతారా? మేము అడగాల్సినంత లేదు, అబ్బాయిలే వస్తారు మా దగ్గర. అబ్బాయిలే మీ దగ్గరకు వస్తూ ఉంటారు? అంటే ఎంత మంది వస్తారు, రోజుకు వస్తారా లేకపోతే గుంపులు గుంపులు వస్తారా? ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం
ఒక అమ్మాయిని ఏ అబ్బాయి అయితే ఇట్లా లవ్ చేస్తాడో అతన్ని మమ్మల్ని కూడా చూసి వాళ్ళు లవ్ చేస్తారు. దాన్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి మనం ఒప్పుకోవడము లేకుంటే దాని గురించి మాట్లాడి ఇవన్నీ చేసుకుని తర్వాత ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేస్తారు అంటే మీరు ఒకరితో కాకుండా ఎంత మందితో అయినా మెయింటైన్ చేయొచ్చు. అట్లాంటి ఏమి ఉండదు. మాకు కూడా ఒక అమ్మాయి లాగానే ఫీలింగ్ ఉంటది కదా. ఇప్పుడు ఏ అమ్మాయిని ఒకరితో ఉండాలని అనుకుంటారు. మేము అట్లే అనుకుంటాం. కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అప్పుడు ఇంకొక అబ్బాయి అనే ఆప్షన్ అనేది వస్తుంది. ఇంకొక అబ్బాయి ఆప్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయి మనతో ఉన్న రోజులు ఉంటాడు. తర్వాత వాడు పెళ్లి చేసుకుని వాడు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మేము అప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతాం కదా. ఆ టైంలో మళ్ళా ఒక అంటే ఏ అబ్బాయి ఏ జోగినితో పర్మనెంట్ గా అయితే ఉండడు. ఎవరు ఉండరండి. ఎవరు ఉండరు. ఎవరు ఉండలేదు. ఎక్కడో ఒక దగ్గర చాలా కష్టం. చాలా తక్కువ. అంటే అబ్బాయిలు మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ప్రేమతో వస్తున్నారు అనిపిస్తుందా లేకపోతే వాళ్ళ అవసరానికి వస్తున్నారు అన్నట్టు అనిపిస్తుందా? ఎవరైనా ప్రేమతోనే వస్తారు. తర్వాత వాళ్ళ నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. ప్రేమతోనే వస్తారు ఎవరైనా. వచ్చినాక 4 రోజులు 5 రోజులు వారం 1 నెల అయినాక వాళ్ళ నిజ స్వరూపాలు అనేది బయటపడుతుంటాయి. మీరు మ్యారేజ్ చేసుకున్నారా? లేదండి. నేను సహజీవనం చేస్తున్నారా? లేదు. ఎవరితో లేను. నేను ఇంకా సింగిల్ లైఫ్ నాది. అంటే ఇంతకుముందు అఫేర్ ఉండే. ఒక అబ్బాయితో ఉండను. నేను కూడా 3.5 ఇయర్స్ ఉన్నాను. తర్వాత అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు. అబ్బాయి ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా అలాగే ఉండిపోయాను. జోగిని వ్యవస్థ అంటేనే ఒక అబ్బాయి వస్తాడు, ఉన్నన్ని రోజులు మీతో సహజీవనం చేసిన తర్వాత వెళ్ళిపోవాలి. వ్యవస్థని అనద్దు. ఎవరి ఇష్టం వాళ్ళది. అందరికి అట్లా లేరు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వస్తారు ఉంటారు. ఇప్పుడు శరణ్య గారు మీరు బోనం బాగా రెడీ చేస్తారు కదా, అలంకరణ ఎట్లా చేస్తారు? అంటే ఎవరైనా చెప్తున్నారా వెనకటి నుంచి ఇట్లా చేయాలి అని? అమ్మ పురాతన నుంచి కూడా ఉంది ఇది. బోనం ఎట్లా తయారు చేసుకోవాలంటే అప్పట్లోనేమో కుండలలో చేసి ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మేము ఇత్తడి బిందెలు లేకుంటే రాయి బిందెలలో ఆయనకి కింద సున్నం పెట్టి మళ్ళా మధ్యలో బొట్లు పెట్టి మంచి దాన్ని బాగా అలంకరణ చేసి యాపాకు కూడా మంచిగా బాగా కుదించుకొని దాన్ని మేము ఆడేటప్పుడు మంచిగా ఇది ఉండాలని చెప్పని బాగా అలంకరణ అమ్మవారికి ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారు అంటేనే అలంకరణ. అలంకరణ బాగా చేస్తాం కా మేము బాగా అలంకరణ ఇస్తాం కాబట్టి అమ్మవారికి మేమంటే బాగా ఇష్టం అన్నమాట. అమ్మవారికి మీరంటే ఇష్టం, బాగా అలంకరణ చేస్తారు కాబట్టి అని మీకు ఎవరు చెప్పారు? ఇది మా పురాణ మా గురు వాళ్ళ పురాణం నుంచి ఉంది. మీరు బోనం రెడీ చేసినప్పుడు కూడా అది ఎత్తుకొని బాగా ఆడుతూ ఉంటారు, ఆడుతూ పాడుతూ ఉంటారు. అంటే అది కింద పడిపోకుండా ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? మీకు అలవాటు ఉంటుందా? ఇది బ్యాలెన్స్ అంటే ఏముండదు. మాకు దేవుడు వస్తాడు కాబట్టి ఫస్ట్ లో మేము బోనం ఎత్తుకున్నప్పుడు ఒగ్గు వాళ్ళు ఉంటారు. ఒగ్గు వాళ్ళు మాకు అమ్మవారిని రప్పించి ఇది చేసినప్పుడు ఇంకా అంతా దేవుడి మీద భారం ఉంటది. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరైతే డోల్ కొడుతుంటారో ఒకవారు ఆ వైబ్రేషన్స్ ఏంటంటే ఇంకా మొత్తం దేవుడి మీదనే ఉండేటట్టుగా మమ్మల్ని మైండ్ డైవర్ట్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నా ఏంటంటే మనకు అంత ఐడియా ఉండదు. ఏదున్నా దేవుడి మీదనే మైండ్స్ ఉంటాయి. ఆ డోల్ అందుకే ఆపర్ అనమాట. ఆపకుండా మమ్మల్ని ఇంకా ఉత్తేజపరుస్తుంటా ఇంకా అట్లా ఉర్రడము ఆహా అని ఉర్రడము ఇవన్నీ చేసి వాళ్ళు ఉన్న క్రేజ్ని పెంచుతుంటారు. అంటే బయట ఇంకా మాకు ఏం తెలియదు అన్నమాట. ఇంకా దేవుడు ఎప్పుడైతే మా ఫేమింగ్ వస్తారో దేవుడు అంటే ఇంకా దాన్ని బట్టి ఇంకా మేము కొంచెం రెగ్యులర్ అంటే దేవుడు వచ్చే ముందు మీకు ఎట్లా మీ బాడీలో ఎట్లాంటి చేంజెస్ ఏమైనా కనిపిస్తాయా? ఇంకా వస్తుంది అని ఎవరికి తెలియదు. అంటే బోనం అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థం అవుతుందా మీరు ఏం చేశారు? తెలియదు. దేవుడు వెళ్ళిపోయినాక కూడా మామూలుగా దేవుడు శాంతి చేసుకున్నాక మాకేం అర్థం కాదు. కొంచెం ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళా మా మైండ్ సెట్ లో మేము వచ్చేస్తాం అన్నమాట. మీరు వచ్చేస్తారు కానీ దేవుడు వచ్చిన కాడ నుంచి వెళ్ళిపోయే వరకు అసలు ఏం జరిగింది అనేది మీకేం గుర్తుండదు? అసలు గుర్తుండను. మొత్తం ఇంకా మమ్మల్ని ఆ వైబ్రేషన్ ఉంచేస్తుంది అన్నమాట. మీకు వస్తుందా? దేవుడు వస్తారు. అంటే వచ్చిన ఓన్లీ బోనం టైమ్ లోనే వస్తారా ఇంకా వేరే టైమ్ లో కూడా? ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బోనం తీసుకెళ్ళినప్పుడు లేకుంటే ఎక్కడన్నా దేవుని లగ్గాలు కళ్యాణాలు అయినప్పుడు పటం మీదకి ఎక్కినప్పుడు అట్లా టైంలో సడన్ గా వచ్చేస్తది. వాళ్ళు మంత్రాలు వేస్తారు కదా ఒక వాళ్ళు ఆ టైంలో. మీ పక్క నుండి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఆ టైంలో? మా శిష్యులు ఉంటారు, మా శిష్యురాలు ఉంటారు, మా కమ్యూనిటీకి సంబంధించిన మా చేతున్న పిల్లలు ఉంటారు. ఇంకా వాళ్ళు ఉంటే మమ్మల్ని కంట్రోల్ మేము మాకు ఏ టైంలో ఏది ఇవ్వాలి ఏంది అనేది అవన్నీ వాళ్ళే చూసుకుంటారు.